రైతులకు తక్కువ అద్దెతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెచ్చే వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ప్రభుత్వం విస్తరించనుంది ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుతో యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచనున్నారు ఇప్పటి వరకు చిన్న చిన్న పరికరాలు మాత్రమే సిహెచ్సిల్లో ఉండగా ట్రాక్టర్లు కంబైండ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తీసుకురనున్నారు మూడు వేల ఎనిమిది వందల ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు మూడు వేల ఎనిమిది వందల ట్రాక్టర్లు మూడు వందల ఇరవై క్లస్టర్ యంత్రసేవా కేంద్రాలకు మూడు వందల ఇరవై కంబైండ్ హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు పదకొండు వందల నలభై ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు ఇతర పనిముట్లు అందచేయనున్నారు సంఘాలుగా ఏర్పడి ముందుకు వచ్చిన రైతు గ్రూపులకు వీటిని అందిస్తారు యంత్ర పరికరాలకు రాయితీ కింద గ్రూప్ బ్యాంకు ఖాతాలకు నూట డెబ్బై ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలను సీఎం విడుదల చేయనున్నారు ఈ ఇండివిడ్యువల్ ఇంప్లిమెంట్సే కాకుండా ట్రాక్టర్స్ కూడా ఇచ్చేట్లయితే అన్ని రకాల వ్యవసాయ సంబంధమైనటువంటి అవసరాలకి ట్రాక్టర్ అనేటువంటిది మూలం కాబట్టి ట్రాక్టర్స్ను కూడా అధిక మొత్తంలో రైతులకి మరి నలభై శాతం వరకు కూడా సబ్సిడీ ఇచ్చి ఈ ఈ ట్రాక్టర్లని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఆర్బీకే గ్రూప్ పరిధిలోనే ఉంటాయి ఆ గ్రూప్ అనేది ఆర్బీకే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆర్బీకే బేస్డ్గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు గ్రూపులు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో బ్యాంక్ కట్టేటట్లయితే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక రెండు సంవత్సరాల్లో మొత్తం ఆ అమౌంట్ కూడా క్లియర్ అయిపోయేదానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ గుంటూరు శివారులోని నాయుడుపేట వెళతారు అక్కడ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జిందాల్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభిస్తారు మూడు వందల నలభై కోట్లతో జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేశారు చెత్త దానంత దాని మందదు ఎందుకు మండదంటే అది లో కెలోరిఫిక్ వాల్యూ ఎప్పుడైతే ఇది మండిన తర్వాత అప్పుడు ఏమవుతుంది ఆ హీట్ వస్తుంది చెత్త మండిన హీటు ఆ హీటు బాయిలర్లో ఆ బాయిలర్లో మనకేమవుతుంది హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది ఎక్స్చేంజ్ అయ్యి స్టీమ్ జనరేట్ అవుతుంది ఆ స్టీమ్ని మేము టర్బైన్కి ఇస్తాం టర్బైన్ నుంచి టర్బైన్ రొటేట్ అయ్యి ఆల్టర్నేటివ్ రొటేట్ అయ్యి పవర్ గ్రిడ్కి ఇస్తాం ఇది జరిగేది దీ ఈ చెత్త మండినప్పుడు ఫ్లూ వస్తుంది ఇది టెక్నాలజీ ఇదేంటంటే పవర్ జనరేషన్ కింద చూడకూడదు జిందాల్ ప్లాంట్ ప్రారంభం అనంతరం సీఎం హెలికాప్టర్ లో తాడేపల్లి బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు